చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్తో పదకొండవ పీఆర్సీని మమ అనిపించారు ఉద్యోగుల నిరసనను ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు ఆ పిఆర్సీ సిఫారసు చేసిన పేస్కేళ్లను పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకోకుండానే పన్నెండవ పీఆర్సీ వేసేశారు మరి కొత్త పిఆర్సీ ఎలా పనిచేస్తుంది ఏ పేస్కేళ్లను ప్రాతిపదికగా తీసుకొని కొత్త వేతనాలు నిర్ణయిస్తుంది పీఆర్సీ విషయంలో నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా ఇవి ఉద్యోగుల ప్రశ్నలు వేతనాల విషయంలో మరోసారి ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ప్రధానమైన డిమాండ్ల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం కొత్త పీఆర్సీ పేరిట నాటకం ఆడుతుందని ఉద్యోగులు అనుమానిస్తున్నారు పదకొండో పీఆర్సీకి సంబంధించిన పోస్టుల వారి స్కేళ్లను ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవడం వల్ల తాము ఇంక్రిమెంట్లు నష్టపోతున్నామని పన్నెండో పీఆర్సీలోనూ ఇదే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు కరస్పాండింగ్ స్కేళ్లు మాత్రమే ఆమోదించడంతో నష్టపోతున్నామని చెబుతున్నారు పోస్ట్లవారీ వారి స్కేళ్ల ఆమోదం వల్ల కొన్ని పోస్టులకు వేతనం పెరుగుతుంది మరికొందరికి డిప్యుటేషన్పై ఇతర శాఖలకు విభాగాలకు వెళ్ళిని పనిచేసే అవకాశం లభిస్తుంది ఆ భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పోస్టుల వారి స్కేళ్లను అడాప్ట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి పదోన్నతులు పొందే వారికి ప్రభుత్వం ఏ స్కేల్ అమలు చేస్తుందనే దానిపై స్పష్టత లేదంటున్నారు కరస్పాండింగ్తో కోతలు పదవ పిఆర్సిలోని పోస్టు స్కేళ్లను ఆధారంగా చేసుకొని పదకొండో పిఆర్సీ స్కే కొత్త స్కేళ్లు రూపొందించింది ఇప్పుడు పన్నెండో పిఆర్సి పదకొండో పిఆర్సీ సిఫారసు చేసిన పోస్టుల వారి స్కేల్ల ఆధారంగా పనిచేయాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం ఆ పోస్టుల వారి స్కేళ్లను అడాప్ట్ చేసుకోలేదు వాటి స్థానంలో కరస్పాండింగ్ స్కేళ్లను ఆమోదిస్తూ జీవో ఇచ్చింది కరస్పాండింగ్ స్కేల్లో కొందరు ఉద్యోగులకు పెరగాల్సిన వేతనాలు పెరగవు పోస్టుల వారి స్కేల్లో ఇంక్రిమెంట్లు కలుస్తాయి అదే కరస్పాండింగ్ స్కేల్లో ఇంక్రిమెంట్లు ఉండవు దీంతో ఉద్యోగులు ఇంక్రిమెంట్ల రూపంలో రావాల్సిన వేతనం కోల్పోతున్నారు ఏడాదిన్నర నుంచి ఉద్యోగులు విన్నవించుకుంటున్న ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించడం లేదు కొత్తగా ఉద్యోగులకు ఏదో మేలు చేస్తున్నట్టు పన్నెండో పీఆర్సీ ప్రకటించింది పోస్టుల వారి స్కేలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడంతో ఇక పీఆర్సీకి పనేముంటుందనే విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం కేవలం మొక్కుబడి కోసమే తలాతోక లేకుండా కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసిందని ఉద్యోగులు మండిపడుతున్నారు మొక్కుబడి సమావేశాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పేరుతో ప్రభుత్వం అప్పుడప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం వారి సమస్యలు పరిష్కరించకపోవడం రొటీన్గా మారింది సమావేశాలకు వెళ్ళి రావడం ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా సరదాగా మారిందని ఉద్యోగులు ఎద్దేవా చేస్తున్నారు ముఖ్యంగా నాలుగైదు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించినా వాటిని ప్రస్తావించడం లేదని నాయకులు కూడా అడగడం లేదని విమర్శిస్తున్నారు ఉద్యోగులకు సంబంధించి మూడు వందల యాభై ఎనిమిది డిమాండ్లు నెరవేర్చుతామని నెరవేర్చామని ప్రభుత్వం చెప్పుకుంటుందని అయితే సిపిఎస్ రద్దు పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిల చెల్లింపు మెరుగైన హెల్త్ కార్డుల వంటి ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో చేస్తున్నట్లుగా చిన్న చితక డిమాండ్లు నెరవేరుస్తున్నట్లు ప్రభుత్వం జీవోలు మెమోలు ఇస్తుందని పన్నెండవ పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో కూడా ఇలాంటిదేనని విమర్శలు వస్తున్నాయి గురువారం సీఎస్తో జరిగిన భేటీలోనూ పదకొండో పీఆర్సీ స్కేల్ అంశం ప్రస్తావనకు రాగా ప్రభుత్వం దాటవేసిందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు